జగమన్న కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలబడి మన అందరినీ ముందుకు నడిపించడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీయించడం మనం అందరం కూడా ఆ పార్టీలో ఉన్నందుకు గర్వపడాల్సిన రోజు. నిజంగా 12 ఏళ్లలో మీరు చూశారు ఎన్నో ఆటపోట్లు, ఎన్నో తెగజాడు రాజకీయాలు, ఎన్నో తప్పుడు కేసులు, ఎన్నో పత్రికల ద్వారా విషాన్ని చెప్పడం, అన్నింటినీ ధైర్యంగా ఎదిరించి నిలబడ్డ తమ్మన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పగలను. ఇలా గనక వేరే నాయకుడు చేస్తుంటే ఎప్పుడో పారిపోయి ఉంటాడు. అది వైఎస్ఆర్ బ్లడ్ కాబట్టి ఈరోజు వెన్ను చూపించకుండా ఈ పార్టీని ముందుకు నడిపించడమే కాకుండా మన అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించిన దాఖలా మనం అందరం కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో చూశాము. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన ఆశయాల పునాదుల మీద ఈ వైఎస్ఆర్ జెండాను జగన్మోహన్ రెడ్డి గారు నాటినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకమై వైఎస్ఆర్సీపీని చంపేయాలని చూశారు, చిదివేయాలని చూశారు, అడ్రస్ లేకుండా చేయాలని కూడా చూశారు. కానీ జగన్ గారు మొక్కు అని ధైర్యంతో మీ అందరి సహాయ సహకారాలతో 12 సంవత్సరాలు ఏ విధంగా పోరాటం చేస్తూ ఇద్దరితో స్టార్ట్ వైఎస్ఆర్సీపీని ఈరోజు దేశంలోనే అతిపెద్ద 4వ పార్టీగా తీసుకొచ్చారు అంటే మన అందరం కూడా గర్వపడాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో 17 మంది ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రిగా పనిచేశారు, కానీ అందరి చరిత్రను తిరగరాసిన చరిత్రకారులు ఎవరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని గర్వంగా చెప్పగలరు. ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, 2-3 సార్లు అయిన వాళ్ళు ఉన్నారు, అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ప్రధానమంత్రితో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా గర్వంగా చెప్పగలరు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినా పెద్ద మనసుతో తాను 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి వ్యక్తి కష్టాన్ని చూసి దాన్ని దూరం చేయాలని ఒక కుటుంబ సభ్యుడిగా ఆలోచించాడు. కాబట్టి ఈరోజు 145,000 కోట్ల రూపాయల్ని పేదవాళ్ళకి సంక్షేమ రూపంలో అందించిన సంక్షేమ సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా గర్వంగా చెప్పగలను. ఈరోజు గల్లీలో బాధుడే బాధుడని కొంతమంది మరుగుతున్నారు. వాళ్ళకి నేను ఈ మీటింగ్ నుంచి సవాల్ చేస్తున్నాను, మీ 14 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ జగనన్న ఈ 3 సంవత్సరాల కాలంలో ఇచ్చినన్ని సంక్షేమ పథకాలను మీరు ఇచ్చారా? ఎప్పుడైనా ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేశారా అని సవాల్ చేస్తున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ గారు పెట్టిన వాటిని కూడా ఎత్తేసిన గరుడు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలకి తూట్లు పడిచిన గరుడు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు 3 సంవత్సరాల తర్వాత మొద్దు నిద్రపోయిన తెలుగుదేశం పార్టీ లేచి ఈ రాష్ట్ర అప్పుల్లో మునిగిపోయింది, జగన్ అప్పులు చేసేస్తున్నాడు, ప్రజలంతా కష్టాల్లో ఉన్నారని అగట్టి కళలు కనడమే కాకుండా తమకు అనుకూల మీడియాలో ప్రచారం చేయడం కూడా మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కలు చేసింది చంద్రబాబు నాయుడు కాదని అడుగుతున్నాను, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది చంద్రబాబు నాయుడు కాదని అడుగుతున్నాను, ఈ రాష్ట్రానికి విభజన చట్టంలో మనకి రావాల్సినవి రాకుండా పోవడానికి ఓటు నోటు కేసులో ఆయన కేసీఆర్ కి సరెండర్ అవ్వటం వల్ల కాదని నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రధానమంత్రి కూడా అప్పులు చేస్తారు, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు అప్పులు చేస్తారు. ఎందుకు? ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రం ఎలా ఉందో కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రతి రూపాయికి
ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ఇచ్చే అరకరకి వాళ్ళ ఇంటి చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన అవసరం. కానీ ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి గాంధీ గారు ఏదైతే కలగన్నారో గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు ప్రజల వద్దకే పాల్నంటూ వారి సమస్యను వారింటి దగ్గర తెలుసుకొని దానికి పరిష్కారం ఇవ్వడం అనేది నిజంగా జగనన్నకి పాదాభివందనం చేసిన తక్కువే నీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు వెళ్ళినప్పుడు మేము తెలుసుకున్న నిజాలు ఏంటంటే ఏ ఇంట్లో కూడా అర్హత ఉండి మిస్ అయిన సంక్షేమ పథకాలు ఎక్కడా లేవు, ఎక్కడా లేవు. ఇది నేను ధైర్యంగా గర్వంగా కూడా చెప్పగలను. ఏవైనా ఒకటి రెండు మిస్ అయినా అర్హత లేకపోవడం వల్ల లేదా వాళ్ళ రేషన్ కార్డు వాళ్ళ ఆధార్ కార్డు మ్యాచ్ అవ్వకపోవడం వల్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ తప్ప ప్రభుత్వం నుంచి ఎప్పుడూ కూడా కోత కొయ్యాలన్న ఆలోచన లేదు అనేది ముందు మీరు తెలుసుకోండి, తర్వాత ప్రజలకు తెలియజేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకు ఇది నేను చెప్పాల్సి వస్తుందంటే కొన్ని పార్టీలు ఈ మధ్యకాలంలో చూశారు అటెండెన్స్ పూర్తిగా ఉంటే 70% ఉంటేనే అమ్మఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి కోత పెట్టడానికి అంటారే తప్ప పిల్లలు చక్కగా స్కూల్కి వచ్చి చదువుకోవడానికన్నా ఒక పాజిటివ్ ఆలోచన వరకు లేకపోవడం బాధాకరం. ఎందుకంటే నిజంగానే కోత పెట్టాలి అనుకుంటే 2 సంవత్సరాలు కోవిడ్ పీరియడ్ లో స్కూల్ జరగలేదు. ఆ 2 సంవత్సరాలు అమ్మఒడి కొనుగోలు ఎవరేం చేస్తారని నేను అడుగుతున్నా. ఆయన ఇచ్చాడు అంటే కోత పెట్టాలన్న ఆలోచన కాదు. పిల్లవాడు బడికి ఎవ్రీడే రావాలి, చక్కటి భోజనం తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, టీచర్స్ చెప్పే పాఠాలని నేర్చుకోవాలి, చక్కగా జీతంలో పైకి రావాలన్న ఒక మంచి ఆలోచనతో అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే మీరు చూస్తే ఈరోజు ఏ విషయం రాయినా కూడా ప్రతిపక్షాలను మనం ధైర్యంగా సవాల్ చేయొచ్చు. ఏ రాష్ట్రంలో అయినా 32 లక్షల ఇళ్ల పట్టాల్సిన ముఖ్యమంత్రిని మీరు చూస్తారని అనుకున్నాను. ఏ రాష్ట్రంలో అయినా డ్వాక్రా అక్కచెల్లెళ్ళకి ఆసరా ఇస్తూ అండగా నిలబడిన ముఖ్యమంత్రిని చూస్తారని అనుకున్నాను. ఏ రాష్ట్రంలో అయినా 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ల లోపలున్న ఆడవాళ్ళకి చేయూత అందించి ఆర్థికంగా వారిని బలోపేతం చేసి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించిన ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూస్తారని అడుగుతున్నాను. పిల్లలు పనికి పోకుండా బడికి పోయే విధంగా తల్లికి బిడ్డకి అండగా నిలబడి అమ్మఒడి ఇచ్చిన ముఖ్యమంత్రిని